हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। समर लो अंदर एंतो इष्टपड़े कुल्फीनी एला चेसुकोवालो नेनु मीकु ई रोज चूपिस्तानु। दानिकि कावाल्सिन पदार्थालु 2 ग्लासुल पालु, शुगर, ड्राई फ्रूट्स, कुंकुम पुव्वु। इप्पुडु दीनिनि एला चेसुकोवालो मीकु चूपिस्तानु। ఇప్పుడు ఒక పాన్ లో 2 గ్లాసెస్ మిల్క్ తీసుకొని స్టవ్ వెలిగించుకుందాము। ఇప్పుడు ఈ పాలని చిక్కబడే వరకు వేడి చేసుకుందాం। పాలు చిక్కబడుతున్నాయండి। ఈ పాలు బాగా దగ్గరగా అయ్యే వరకు వీటిని వేడి చేసుకోవాలి। మీగడ అనేది ఫామ్ అవ్వకుండా ఈ పాలని కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇందులో టేస్ట్ కు సరిపడా షుగర్ వేసుకుందాము। షుగర్ వేసుకొని ఈ పాలని కలుపుకోవాలి। ఈ పాలని ఇంకొంచెం సేపు బాయిల్ చేద్దాం। పాలు దగ్గరికి అయ్యాయండి। ఇందులో ఇప్పుడు కుంకుమ పువ్వు వేసుకుందాము। వీటిని కాసేపు బాయిల్ చేసుకుందాము। పాలని కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలనేవి ఈ కలర్ వచ్చాయండి। ఇప్పుడు ఈ పాలల్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు। నేనైతే పిస్తా పప్పు వేస్తున్నానండి। మీరు కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవచ్చు। షుగర్ కూడా మీకు టేస్ట్ కి సరిపడంత షుగర్ యాడ్ చేసుకోండి। అంతేనండి, ఈ మిశ్రమం రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనిది। ఈ పాలు చల్లగా అయ్యాయండి। ఇప్పుడు ఈ పాలని కుల్ఫీ కంటైనర్ లోకి తీసుకుందాము। తయారైన ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కుల్ఫీ కంటైనర్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఈ కంటైనర్ ని ఫ్రిజ్ లో 1/2 hour పాటు డీప్ ఫ్రీజ్ చేసుకుందాము। కుల్ఫీలు కొంచెం ఫ్రీజ్ అయిన తర్వాత ఈ స్టిక్స్ ని కుల్ఫీలో ఇలా పెట్టుకుందాము। మళ్ళీ వీటిని ఫ్రీజర్ లో 3-4 గంటల పాటు ఉంచుకోవాలి। ఇప్పుడు కుల్ఫీస్ రెడీ అయ్యాయండి। ఇప్పుడు వీటిని తీయడానికి ఫస్ట్ గా ఒక బౌల్ లో వాటర్ తీసుకుందాము। ఆ వాటర్ లో ఈ రెడీ అయిన కుల్ఫీల్ని ఈ రకంగా డిప్ చేసి వాటిని బయటికి తీయాలి। ఇప్పుడు ఎంతో రుచికరమైన కుల్ఫీలు రెడీ అయ్యాయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।